భారతీయ రైల్వే ప్రతినిత్యం కొన్ని కోట్ల మంది ప్రయాణిస్తూ ఉంటారు అలాగే కొన్ని కోట్ల మంది విధులు నిర్వహిస్తూ ఉంటారు రైల్వే ప్రయాణం అనేది ఒక అద్భుతమైన అనుభూతి మామూలుగా ట్రైన్స్లో ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ లాంటి ఎన్ని రకాలు ఉంటాయో అలాగే జనరల్ రిజర్వ్ త్రీ టైర్ టూ టైర్ ఫస్ట్ టైర్ ఏసీలు ఉంటాయి కానీ వాటి మధ్య ఉన్న తేడాలు అందరికీ తెలియదు ఏదైనా రైలు ప్రయాణమే కదా అని చాలామంది అనుకుంటారు కానీ రైల్లో ఒక్కో క్లాస్కి ఒక్కో విధమైన రూల్స్ ఉంటాయి వారికి ఇచ్చే ప్రయారిటీ సేవలు కూడా వేరుగా ఉంటాయి ఇప్పుడు వాటిలో ఉండే తేడాలు ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ క్లాస్ ఏసీ అనేది రైల్లో టాప్ క్లాస్ ఇది రైలు ప్రయాణంలోనే అత్యున్నత క్లాస్ ఇందులో ప్రయాణం అంటే ఫ్లైట్లో వెళ్ళినట్టే ఉంటుంది ఇది ఫ్లైట్ ఛార్జీలతో సమానం కూడా ఈ ఫస్ట్ క్లాస్ భోగి మొత్తం పూర్తిగా ఏసీతో ఉంటుంది ఈ భోగిలో కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఉంటాయి అందులో మళ్ళీ ఒక్కో కూపేలో నాలుగే సీట్లు ఉంటాయి ఈ నాలుగు సీట్లు ఒక్కరే బుక్ చేసుకుంటే లాక్ కూడా వాళ్ళకే ఇస్తారు ఇక వారిని ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు ఆ భోగికి ప్రత్యేకంగా ఒక అటెండెంట్ ఉంటాడు ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వారు సాయం చేస్తారు ఉదయం కాఫీ లేదా టీ కాసేపాకి స్నాక్స్ మధ్యాహ్నం లగ్జరీ భోజన అందుపై ఇంట్లో ఉంటుంది అయితే ఇందుకోసం నాలుగు వందలకు పైగా అదన ఛార్జ్ మన టికెట్లో నుంచి వసూలు చేస్తారు అయితే కపుల్స్కి గ్రూపులుగా వెళ్లే వారికి ఫస్ట్ క్లాస్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు కానీ ధర మాత్రమే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక టూ ఏసీ విషయానికి వస్తే ఈవోకి కూడా ఫుల్ ఎయిర్ కండిషన్తో ఉంటుంది ఒక్క డివిజన్కి నాలుగు సీట్లు మాత్రమే ఉంటాయి ప్రతి సీట్కి రీడింగ్ ల్యాంప్ ప్రత్యేకించి ఉంటుంది అంతేకాకుండా ప్రతి సీట్ని పార్టీషన్ చేసే విధంగా కర్టన్స్ కూడా ఉంటాయి ఎక్కడ ఒక్క భోగి కేవలం నలభై సీట్లు మాత్రమే ఉంటాయి టూ టైర్లో కూడా ఛార్జి రేట్ కొంచెం అధికంగానే ఉంటుంది ఇక త్రీ టైర్ ఏసీ ఈ భోగి రెగ్యులర్ స్లీపర్ క్లాస్ లాగే ఉంటుంది కాకపోతే ఫుల్ ఏసీతో పాటుగా సీటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మెత్తటి లెటర్ ఫామ్ సీటింగ్తో పాటు నాప్కిన్ రగ్గు బెడ్షీట్ ఇస్తారు ఇందులో కూడా ఒక్కో భోగికి అరవై నాలుగు నుంచి డెబ్బై ఏడు వరకు సీట్ల సామర్థ్యం ఉంటుంది ఇందులో ప్రత్యేకించి రీడింగ్ లైట్స్ ఏమి ఉండవు రైల్లోని ఇది చాలా అఫర్డబుల్ ట్రావెల్ అంటుల్లో ఎలాంటి సందేహం లేదు ఇందులో ఛార్జీ సాధారణం కంటే కొంచెం అధికంగా అందరికీ అందుబాటులో ఉంటుంది ఎక్కువ మంది త్రీ క్లాస్ ఏసీనే ప్రిఫర్ చేస్తారు